back to my channel. So, ivvala chala interesting place ki vellabothunnamu. Adenti ante zoo. Yes sir, chala excited ga unnanu because I love animals and akkada bold anni variety animals untayi and especially Jack's lo unde zoo chala famous sir. So, akkadiki vellaka ela untundi enti ani chupistaru. So, it's a really fun day. Koncham bright ga undi gaani chali gada start ayipindi. Nenna jacket tho ready ga unna. Meeru mee coffee tea pattukoni ready ga unnaru ee video chudandi. Let's go. So ఇది ఎంట్రన్స్ టైగర్ ఫ్రెండ్స్ దగ్గర నా కాళ్ళు సో ఈ ఎంట్రన్స్ లో రాగానే వాళ్ళు ముందే ఇలా కోవిడ్ కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా ఇలా చక్కగా పెట్టారు అండ్ రూల్స్ సో ఇలాగ మంబూసన్ ఉంటుంది మనం లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి బయట ఇలా స్టోర్ లో ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ అన్ని బొమ్మలు కావాల్సిన టీ-షర్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి What is this? The total experience sticker. Oh wow. Yep, so you get to go on the train, you get to feed some of the animals, stuff like that. Oh wow, thank you so much. Have Thanks a lot. Yeah, you too. Do you know if there is any charging points? So itla icharu ante idu vachesi manamu animals ki feed cheyadamu vaatiki anni pettachanta ani mutukochanta ila isthe. Ikkadiki vachin tarvata ikkada starting lo oka Starbucks pettaru anamanna. సో ఇక్కడ వీళ్ళు లైట్ గా కాఫీస్ తర్వాత మఫిన్స్ లాంటివి లైట్ గా అమ్ముతారు కానీ లోపల ఇంకొక రెస్టారెంట్ కూడా ఉందట సో ఇక్కడ ఉన్న ఏకైక కాఫీ షాప్ ఇది సో స్టార్బక్స్ సో దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ అందరికి తెలుసు నాకు చాక్లెట్ అంటే పిచ్చి మనకి మనం ఏం చూడాలనుకుంటున్నాం ఫస్ట్ అని చెప్పి ఇక్కడ మనం డిసైడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ట్రైన్ స్టేషన్ ఇది सो ट्रेन रावडानिकि 20 मिनट्स पड़ती ई लोपल नेनु प्रतीक रेंडु राउंड्लु कूडा एसेस वस्तां मेमु अंड कना एं अवुतुनो Here you go. Yay, flamingos ఎంత బాగుంటాయో ఇండియాలో ఉన్నప్పుడు నేను ఫ్లెమింగో ఫెస్టివల్ చేశాను సో మనకి నిజంగానే ఎంత బుజ్జిగా ఉన్నాయో చూడడానికి ఎంత బాగున్నాయో ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో వాటి కాళ్ళు ఫ్లెమింగోస్ మనం ఇండియాలో చూడొచ్చు మనకు కూడా ఇండియాలో ఒక సీజన్ లో ఇవి ఫ్లై అయ్యి ఇండియా వస్తాయి అన్నమాట సో అక్కడ మనం ఫ్లెమింగో ఫెస్టివల్ అని కూడా చేస్తుంటాము సో రియల్ లైఫ్ లో వీటిని చూస్తుంటే ప్రాణం ఎంతో హైగా అనిపిస్తుంది ఐ యామ్ ష్యూర్ ఇవాళ వీడియో చాలా చాలా బాగుండబోతుంది అండ్ నా మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది అని నేను డిసైడ్ అయిపోయాను ఎందుకంటే వాటిని చూడంగానే స్టార్ట్ అయిపోయింది నా హ్యాపీనెస్
అవునవును చూసారా నేను మాట్లాడుతుంటే రియాక్ట్ అవుతున్నాయి అవి. సో ఇలా మనం వెళ్దాం అండ్ కొంచెం కాఫీ సిప్పేస్తాం. ప్లీజ్ కాఫీ. అదేంటో తెలుసా? టాటైజా. అదేంటో రాయిలాగా అయిపోయినా. టాటైజ్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. అరసవెల్లిలో టాటాయిస్లు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. శ్రీకాకుళం అరసవెల్లిలో టాటాయిస్ ఉండేటప్పుడు చిన్నప్పుడు మా మదర్ నేటివ్ ప్లేస్ శ్రీకాకుళం. సో ఆ గుడికి వెళ్ళిన ప్రతిసారి నాకు తెలిసేది కాదు వాటిని ఏమంటారు అని చెప్పి. వాటిని తాంబేలు టాబేలు తాంబేలు అనేదాన్ని నేను. సో నాకు స్కూల్లో ఇంటర్వ్యూకి తీసుకెళ్తే ఎగ్జామ్ రాయడానికి టీచర్ అడిగిందంట, ఏంటి అసలు ఇలాగ ఫోర్ కాళ్ళతో మెల్లగా నడుస్తుంది దాన్ని ఏమంటారు అంటే తాంబేలు తాంబేలు అన్నానంట. సో ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చి కేంద్రీయ విద్యాలయ 4 స్కూళ్ళల్లో ప్లేస్ కూడా వచ్చింది. సో వాటి వల్లే వచ్చింది. సో థ్యాంక్ యూ తాంబేలు. తాంబేలు మజ్జిగుంది అది. నాకు ఈ గోల్ అద్రా బాబు అని మజ్జుంది. సో ఇది వచ్చేసి ఈస్టర్న్ బాంగు. అక్కడుంది చూడండి, చాలా దూరంలో ఉంది. అబ్బా ఎంత బాగుందో అక్కడ చూస్తే మొత్తం గ్రీన్ అయితే. ఇక్కడ బర్డ్స్ అనిమల్స్ ఓన్లీ గ్రీన్ టీ తాగుతుంది. సో వాళ్ళ కోసం గ్రీన్ టీ సముద్రం కట్టారు. ఎందుకు అంటే రెప్టైల్స్ అంటే నేను ఏమనుకున్నాను మామూలు ఏమంటారు చిన్న చిన్న బలుల్లా ఉంటాయి కదా రెప్టైల్స్ అలాంటివి అనుకున్నాను. కానీ రెప్టైల్స్ స్నేక్స్ అని లోపలికి వెళ్ళాకే తెలిసింది. లోపలికి వెళ్ళాక హార్ట్ బీట్ ఇట్లా చచ్చిపోతానేమో ఆన్ ద స్పాట్ చూసి అన్నాను. బికాజ్ నాకు విపరీతమైన భయం స్నేక్స్ రెప్టైల్స్ అంటే. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ నేను ఎడిట్ ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. బికాజ్ నేనే ఎడిటింగ్ చేసేది నాకు యాక్చువల్లీ స్నేక్ ఫోటో చూసినా కూడా అంత భయము. ఇప్పుడు ఈ వీడియో ఎలా ఎడిట్ చేస్తారో సాయిబాబాకే అన్నాం. One of the best view.
క్లోజెస్ట్ వ్యూ లో ఉంది. మా ఆయన అయితే పాములు పట్టుకొని వాడు అయ్యో ఇల్లు తప్పిపోయాయని మళ్ళీ ఇంటికి కూడా వదిలేసి వచ్చే టైం. ఇక్కడ బర్డ్స్ అన్ని ఉన్నాయి వెరైటీలు. వాళ్ళు ఆల కలర్లోనే ఉన్నాడు బుజ్జి ఓంటి
कल उसको చూసేసాం కదా వెళ్ళుకో ఇట్స్ ఇట్స్ కూర్చున్నారు పద పడుకున్నా భయం వేస్తుంది ప్లీజ్ వెళ్ళిపోదాం కన్నా ఓకే అగైన్ ఇందాక ఫస్ట్ వచ్చేసి రెప్టైల్స్ అవి ఉన్నాయి అక్కడ కూడా స్నేక్స్ ఉన్నాయి ఇప్పుడు అనుకోకుండా నేను చూసుకోలేదు తప్పమని లోపలికి వెళ్ళిపోయాను జిగ్గా ఉంది మళ్ళీ ట్రై చేశాను అంటే ఐ హ్యావ్ అ ఫోబియా నేనే కాదు మా మమ్మీకి మా అక్కకు కూడా భయం బట్ ఎనీవేస్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ యూ కెన్ యూనో కొన్ని జంతువులు చూస్తే కొంతమందికి భయం సో అవి కామెడీగానో కూడా చూసి భయపడతారు నాట్ స్నేక్ కానీ యూ గెట్ టు సీ ద బెస్ట్ వ్యూ ఆఫ్ అ స్నేక్ అది ఎగరకుండా ఉండడానికి వాటి కాళ్ళకు ఒక రింగ్ లాగా వేశారు అది చిన్న కర్ర పుల్ల పట్టుకొని దాన్ని ఎగరేసి ఎగరేసి ఆడుతోంది పాపం బోర్ కొడుతున్నట్టుంది క్లోజ్ ఉన్నా అట్లా డాగ్ లాగే అనిపిస్తుంది ఫిజికల్ డిస్టెన్స్ ఉంటుండాలి సో మేమిద్దరం ఇప్పుడు లూన్ అతన పేరు సో ఫీల్ చేస్తున్నాం కమ్ ఆన్ బడీ చెట్లు
కళ్ళకి నిజంగా ఎంతో మంచి ప్రశాంతత ముఖ్యంగా ఇలాంటి అనిమల్స్ చూసినప్పుడు అండ్ ఇన్ లైఫ్ రియల్ లైఫ్లో చూసినప్పుడు ఆ ఫీలింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే. ఇంకా వెళ్ళి నెక్స్ట్ ఇంకా కొన్ని అనిమల్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆడుకుంటున్నాడు అక్కడ అన్నాడు ఇక్కడ అట్లా వెళ్తే కనపడతాడేమో. Gorilla and Company viewing experience. అండ్ మోతీ చూడు. అగో అక్కడ దాని బేబీస్ ఉన్నాయి. మనుషులు వద్దుపో అని కూర్చున్నా అని చెప్పి కూర్చుంది. వెళ్ళి ఎంత కొత్తగా ఉంది కదా అది, దాని కలర్ఫుల్గా ఉంది. మళ్ళీ చెయ్యి, ఏ మళ్ళీ చెయ్యి. హలో హలో, రజనీకాంత్ ఫ్యాన్ ఇక్కడ. ఇటు ఇటు తను చెప్పేది ఏంటంటే ఏప్స్ ఫ్యామిలీ అండ్ నార్మల్ మంకీస్ దానికి ఉన్న డిఫరెన్స్ చెప్తుంది. మిగతా మనం చూసే బోనోస్ ఇవన్నిటికి టేల్ ఉండదు, ఓన్లీ ఏప్స్ ఫ్యామిలీ కింద వస్తుంది. టేల్ లేనివన్నీ, టేల్ ఉన్నవన్నీ మంకీ ఫ్యామిలీస్ కింద వస్తుంది. సో అలా దానికి డిఫరెన్స్ అనమాట. కానీ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, అవి గ్రూమ్ చేసుకుంటాయి అని చెప్పింది. యా, యూజువల్లీ మనుషులందరూ ఎలా బాండింగ్ చేసుకుంటారో, మనం మన జుట్టు దువ్వుకోవడం, బ్లీచింగ్ సేమ్ ఇలానే, మెనిక్యూర్ పెడిక్యూర్ లాగా. వీళ్ళు కూడా వీళ్ళ దానికి సెల్ఫ్ బాండ్ వీళ్ళు చాలా వెరీ స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది అన్నమాట. ఇలా ఒకరికొకరు గ్రూమ్ చేసుకుంటూ దే కీప్ దర్ బాండింగ్. ఓకే, సో ఈ బొనోబో అనేది ఏప్స్ ఫ్యామిలీ అనమాట. మనం ఏప్స్ అని ఒక సినిమా చూసాం కదా, సో ఆ ఏప్స్ ఫ్యామిలీ అనమాట. ఇందాక నువ్వు అటు వెళ్తుంటే అవి అరుస్తున్నాయి చూడండి, అవి ఫుట్బాల్ ఆడుతున్నాయి, అందుకే అరుపులో కేకలు. ఆ వాటి అరుపులు విని మేము ఎక్కడో ఈ జూలో ఆనిమల్స్ ని చూస్తూ అండ్ ఇలా గ్రీనరీ మధ్యలో నడుస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చాలా వెరైటీ వెరైటీ చాలా రేర్ గా ఉండే చెట్లు మొక్కలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తుంటే ఆ పింక్ లైటింగ్ కనబడుతుందా, లైట్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి అవి. వాటిని ఏదో చాలా
I'm so excited. మనకి ట్రైన్ లో తిరగడానికి సో ట్రైన్ లో వెళ్తే మనకి ఔటర్ లుక్ అంతా చూపిస్తుంది ఒక రౌండ్ వేసి వస్తాము బట్ నడుచుకుంటూ వెళ్తే మాత్రం ఇలా దగ్గరగా ప్రతి యానిమల్ ని మనం దగ్గరగా చూడొచ్చు ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి నడవలేను అనుకుంటే మాత్రం ట్రైన్ తీసుకోవాలి లేదు అంటే మాత్రం డెఫినెట్ గా యు షుడ్ వాక్ అప్పుడే ఈ ప్లేస్ ని మనం బాగా ఎంజాయ్ చేయగలము యానిమల్స్ ని అన్నిటిని దగ్గర నుంచి చూడగలం పోయి ఇప్పుడే తిరిగింది అక్కడంది చూడు చైనీస్ కల్చర్ లో చాలా ఇంపార్టెన్స్ ఉంది అండ్ హెల్త్ వైజ్ చూస్తున్నా కూడా ఈ బ్యాంబూస్ చాలా చాలా హెల్దీ ఇందులో మనం కుక్ చేసుకుంటూ ఉంటాం మనం ఇప్పుడు భద్రాచలం అలా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ దీంట్లోనే కుక్ చేస్తుంటాం అనమాట బ్యాంబూస్ లోనే సో హియర్ వి ఆర్ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా ఎంత బాంబు పుచ్చి పాండా ఎంత పుచ్చుగా ఉన్నాడో వావ్ literally beauty idi zoo tho paatu and oka forest laga undi oka chinna hiking laga anipistundi and it's so so good va chaala baa anipistundi pictures and photographs teeskovalante kuda this is a nice place rhinoceros hornbill కోపంగా చూస్తుంది కదా
యానిమల్స్ వాటి పేర్లు వాటి హిస్టరీ అవన్నీ కూడా నేను తెలుసుకున్నా ఇక్కడ. ఒకవేళ మీరు గనక మీ పిల్లలకి కొత్తగా ఏమైనా నేర్పించాలి, ఇంకా తెలియని యానిమల్స్ పేర్లు అవి తెలియాలి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి, లాక్డౌన్ లో బోర్ అయిపోయారు అంటే డెఫినెట్ గా మీరు ఇలాంటి జూకి అయితే తీసుకొని రావాలి. ఒకవేళ మీరు జాక్సన్విల్ లో ఉంటే ప్లీజ్ విజిట్, డిస్టింగ్ గా ఉంటుంది ఈ జూ అయితే. సో ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వచ్చు, అశ్విని శర్మ ఆఫీషియల్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ జూకి వచ్చేటప్పుడు మేక్ షూర్ దట్ యువర్ వేరింగ్ స్కెచర్స్, ఎందుకంటే చాలా నడవాల్సి ఉంటుంది కాబట్టి పక్కా నడవాలి. ఇలాంటి షూ వేసుకోండి. అండ్ ఫుడ్ కూడా లోపలే ఉంటుంది, కాఫీ ఇంకా రిఫ్రెష్మెంట్స్ వచ్చేసి స్టార్ బగ్స్ ఎంట్రన్స్ లోనే ఉంటుంది, లోపల మనకి ఫుడ్ కూడా ఉంటుంది. సో It's a good place. See you again. Bye-bye.